అంజలిని ఇబ్బంది పెట్టడం ఏంటి? మళ్ళీ ఇలా జాబ్ ఇప్పించడం ఏంటి? అది అంజలికి ఇచ్చిన ఆఫర్ లెటర్ కాదు, ఆమె మీదకి ప్రయోగించిన చివరి అస్త్రం. హోటల్లో రిసెప్షనిస్ట్ జాబ్, మంచి జీతం ఇస్తాడు, నీకే ఇబ్బంది ఉండదు, ఎర్లీగా వెళ్ళి ఎర్లీగా వచ్చేయచ్చు. అంజలి, వర్క్ ఈజ్ వెరీ సింపుల్. కస్టమర్స్ ఫోన్ చేసి రూమ్స్ ఎంక్వైరీ చేసినప్పుడు అవైలబిలిటీని బట్టి చెప్పాలి. హోటల్ కస్టమర్ కాల్ చేసినప్పుడు వాళ్ళకి ఏం కావాలో అని కిచెన్ కో బిల్డింగ్ సెక్షన్ కో కనెక్ట్ చేయాలి. ఇదిగో ఇందులో నెంబర్స్ అన్నీ ఉన్నాయి. దొండకాయలు, ఆ దొండకాయలు, దొండకాయలు మా అమ్మే. ఎలుకల, యాలికలు. చిరుత పండు, చింతపండు, చింతపండు. అమ్మ ప్రియా, నీకు జంతువులు అంటే అంత ఇష్టవా? అన్నిటికీ వాటి పేర్లే పెట్టావు. అమ్మాయి ఇంగ్లీష్ మీడియం కదా అన్నయ్య గారు, అందుకే బట్లర్ తెలుగు రాసింది పిచ్చిపిల్ల. సంతోషం. ఇక ముందు ఏదైనా రాయాల్సి వస్తే తెలుగుని ఇంగ్లీష్లో రాయి, తెలుగులో రాయకు, తెగులు పడుతుంది. అమ్మా సరిగ్గా రాయడం చేతు కదే, పదా పదా. ఏమండి, మీకు ఇష్టమని పన్నీర్ బిర్యానీ పార్సల్ తీసుకొచ్చాను, సరదాగా తింటూ మాట్లాడుకుందాం. కూర్చోండి. ఏమండి, ఉద్యోగం చాలా బాగుందండి, స్టాఫ్ అంతా కలుపుకోలుగా ఉన్నారు, సరదాగా ఉన్నారు, అస్సలు టైం తెలియలేదంటే నమ్మండి. రండి కూర్చోండి. అక్కడే ఉండిపోయారే, రండి ఫుడ్ చల్లారిపోతుంది, రండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇవాళే శాలరీ కన్ఫర్మ్ చేశారు, 26,000 అంట. హౌస్ రెంట్ 7,000, కరెంట్కి మెయింటెనెన్స్కి ఇంకొక 1,000, సరుకులకి పాలకి గ్యాస్కి కలిపి సుమారు 7,000. 7,000, 1,000, 7,000, 15,000, ఇంకా 11,000 మిగులుతుంది. మీ ఖర్చులకి పెట్రోల్కి 6,000 పోతే ఇంకా 5,000 మిగులుతుంది. నేను ఆఫీస్కి రావడానికి పోవడానికి ఇంకొక 1,000. అదేంటండి, తినడం లేదే, బాలేదా? అవును బాలేదు. అయ్యో, వేరేమైనా చేయమంటారా? నేనన్నది ఫుడ్ కాదు, నీ ప్రవర్తన. నేను ఉద్యోగం చేశాను, నీకంటే ఎక్కువే సంపాదించాను. అయ్యో, నా ఉద్దేశం అది. ఏంటి లెక్కలు చెప్తున్నావు? సంపాదిస్తున్నావనా? మరి నేనెప్పుడు చెప్పలేదే. నేను మన ఖర్చుల్ని ప్లాన్ చేస్తున్నానండి. నువ్వు ప్లాన్ చేస్తున్నట్టు లేదు, ప్లాన్ ప్రకారం నన్ను దెబ్బ పొడుస్తున్నట్టుంది. అయ్యో అది కాదండి. చాలు, ఇవాళ క్యాలిక్యులేషన్స్ చెప్తున్నావు, రేపు కండిషన్స్ చెప్తాం, అంతేగా? ఎందుకండి ఇలా మాట్లాడుతున్నారు? ఇంకెలా మాట్లాడాలి, ఇదంతా నీ డబ్బు, నేనెక్కడ తినేస్తానేమోననేగా. అయ్యో, నా ఉద్దేశం అది. ఇప్పుడు అవన్నీ ఎందుకండి, ముందు భోజనం చేయండి. నా కళ్ళకి ఫ్యూచర్ క్లియర్గా కనిపించింది, కడుపు నిండిపోయింది, నువ్వే తిను.
ఏమండి ఏమయ్యా లిస్టు చెప్తాను రాసుకో. చెప్పండి మేడం. బియ్యం బస్తా 50 కిలోలు, కేజీ 40 రూపాయలు చొప్పున. ఓకే రాసాను మేడం. ఇంకా జీడిపప్పు 1/2 కేజీ. ఓకే తర్వాత బాదం పప్పు 1/2 కిలో. రాసాను మేడం. కందిపప్పు 4 కిలోలు, సన్ఫ్లవర్ ఆయిల్ 3 లీటర్లు. తర్వాత ఇప్పుడు చెప్పు ఎంతైంది? మొత్తం 8,000 అయిందండి. అలాగా మేడం, క్యాషా కార్డా ఏదైనా సరే ఫ్రీ హోమ్ డెలివరీ. నేను కొన్నప్పుడు చూద్దాంలే కాని. ఇదిగో లిస్ట్ లో ఉన్న సామాన్లన్నీ ఇందులో ఉన్నాయి. ఇవన్నీ ఎంత కొంటావు? అంటే మీరు చెప్పినవన్నీ కొన్నాను కాదా, అమ్మడానికా? అవును అమ్మడానికి. ఎంత ఇస్తా? నేను ఎంతో మంది కమ్మాను గాని తిరిగి మాకే సామాన్లు అమ్మే వాళ్ళని మిమ్మల్ని ఒక్కళ్ళనే చూస్తున్నానమ్మా. 3,000 ఇస్తానమ్మా. ఏంటి 8,000 రూపాయలు సరుకులకి 3,000 ఇస్తావా? అవునమ్మా అంతే ఇస్తాను. ఏంటి బంగారు లెక్కలు చెప్తున్నావు? అమ్మేటప్పుడు ఒక రేటు, కొనేటప్పుడు ఒక రేటా? అలా కాదు కాని 5,000 ఇవ్వు. నువ్వు అమ్మే దొంగ సరుకు మళ్ళీ డిమాండా? చూడబ్బాయి ఆల్రెడీ 6,000కి బేరం ఉంది అక్కడ, 5,000 ఇస్తావా? అక్కడికి వెళ్ళమంటావా? బెదిరింపులకి ఏం తక్కువ లేదు. సరే 4,000 ఇస్తాను. చేసేదేముంది కానివ్వు. అన్ని సరిగ్గానే ఉన్నాయి, ముందు డబ్బులు ఇవ్వు. ఉండమ్మా లెక్కెట్టుకోవాలిగా. మోసం మీరు కొలిచే కాటాల్లోనూ మెషిన్లోనూ ఉంటుంది, నాలాంటి వాళ్ళ దగ్గర కాదు. ముందు డబ్బులు. భలే దొరికావమ్మా. ఇదిగో అమ్మా. చూడు బాబు, నా దగ్గర ఒకసారి వాడిన ఒంటి సబ్బు ఉంది, కొంటావా? ఇప్పుడు వద్దులేమ్మా, ఇంకోసారి చూద్దాం. ఏంటిది షాపు వాడి దగ్గరే మందారం డబ్బులు తీసుకెళ్తుందేంటి? ఏమైంటుందబ్బా? షాపు వాడిని అడుగుదాం. మందారాన్ని ఫాలో అయితేనే అన్నీ క్లియర్గా అర్థమవుతాయి. ఏంటి మందారం ఇంకా రాలేదు? అదే తెలియట్లేదమ్మా, డబ్బులు మొత్తం ఖర్చు పెట్టుకుని చేతులు ఒప్పుకుంటూ వస్తుందంటావా? అలా చేస్తే ఏం జరుగుద్దు దానికి బాగా తెలుసు. కష్టపడేది నేను, ఫలితం వాళ్ళకా? 4,000 చెప్పు, 1,000 ఎక్కేస్తా. ఏంటి ఎంత లేటు? మనం ఏమైనా మంచి సరుకు మార్కెట్ లో అమ్ముతున్నామా ఏంటి? ఇంట్లో సరుకుని దొడ్డిదారిలో బయటకు అమ్మాలంటే కాస్త టైం పడుతుంది.
మరీ ఓపిక పట్టకపోతే ఎలా? మాటలకేం తక్కువ లేదు. సర్లే డబ్లి, ఇదిగోండి. ఇదేంటి 3,000 ఉన్నాయి, 5,000 రావాలి కదా. 5,000 అని ఇవిడికెలా తెలుసుంది? లేదమ్మ గారు, వాడు 3,000 ఇచ్చాడు. అదేంటంటే దొంగ సరుక్కి ఇది ఇవ్వటమే ఎక్కువ అంటున్నాడు. కొన్నదేమో 10,000కి, వెనక్కి తీసుకుని 5,000 ఇమ్మంటే 3,000 ఇవ్వడమేంటే? 3 నెలలు రావాల్సిన సరుకులు నెలకే అయిపోతున్నాయేంటా అనుకున్నా. అవి మెక్కుతున్న పందికొక్కులు మీరన్నమాట. పదవే, వాడి సంగతి తేలుద్దాం పదా. అమ్మగారు వద్దమ్మగారు. 2,000 బయటికి తీ. 2,000 కాదు, 1,000. అది అలా రా దారికి. అమ్మ ప్రియ ఇదిగో ఈ 2,000 నీకు, ఈ 2,000 నాకు. మరి నాకమ్మగారు? నీకా? ఇదిగా ఉంచుకో. అమ్మిన నాకు 500, మెదలకుండా ఇంట్లో ఉన్న మీకు 3,500. ఐడియా ఇచ్చిన వాళ్ళకి ఎక్కువ రావాలి. అయినా నొక్కేయాలని చూసిన దానికి ఇదైనా ఇచ్చాను, సంతోషించు. మీరు ఇక్కడ పండగ చేసుకోండి, నేను అక్కడ మీ బండారం బయట పెడతా. బాను బాను బాను. అబ్బా, ఆ కేకలు ఏంటండి? ఏం కొంపలు మునిగాయని? మన ఇంట్లో పందికొక్కులు పడ్డాయి, వెంటనే బయటికి పంపించకపోతే ఇల్లంతా గుల్లైపోతుంది. మన ఇంట్లో పందికొక్కులు ఏంటండి? మతుండే మాట్లాడుతున్నారా? నిజం బాను, ఆ పందికొక్కులు ఎవరో కాదు, ఆ భద్రావతి ప్రియా మందారం. ఊరుకోండి, వాళ్ళు కాని విన్నారంటే బాధపడతారు. అయ్యో బాను, నేను కళ్ళారా చూశాను, మనం కొన్న సరుకులన్నీ తీసుకెళ్లి తక్కువ ధరకు అమ్మి డబ్బులు నాకేస్తున్నారు. మీరు రాను రాను వాళ్ళ విషయంలో నెగిటివ్ గా ఆలోచిస్తున్నారు. వాళ్ళేంటి సామాన్లు అమ్మి డబ్బు తీసుకోవడం ఏంటి? మతుండే మాట్లాడుతున్నారా? నేను నిజమే చెప్తున్నాను బాను, వాళ్ళు డబ్బులు పంచుకోవడం నేను కళ్ళారా చూశాను. ఇంటి పెత్తనం వాళ్ళకిస్తే ఇలాంటి నీచమైన పనులు వాళ్ళెందుకు చేస్తారు? మీరు మొదటి నుంచి వాళ్ళ విషయంలో ఏదో ఒక వంక పెడుతూనే ఉన్నారు, ఇక ఆపండి. మీరెన్నైనా చెప్పండి, వాళ్ళు అలా చేయరు. చేశారని మీరు చెప్పినా నేను నమ్మను. ఇంకెప్పుడు ఇలా చేయకండి. పోండి. లాభం లేదు, వాళ్ళ సంగతి నేనే తేల్చాలి. రూమ్ నంబర్ 304 సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ రిసెప్షన్. హలో, ఏమండి? మా వారికి విపరీతంగా కడుపు నొప్పిగా ఉంది, దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉందా అండి? 1 మినిట్ మేడం. గీత అర్జెంట్ మాట్లాడు. హలో, అవునా? కంగారు పడకండి మేడం, మన ఇన్హౌస్ డాక్టర్ని పిలుస్తాను, 10 నిమిషాల్లో ఉంటారు, తొందరగా పిలిపించండి. అలాగే మేడం. ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మన ఇన్హౌస్ డాక్టర్కి కాల్ చేసి పిలిపించాలి, నెంబర్ ఇందులో ఉంటుంది. ఈ టాబ్లెట్స్ని 3 రోజులు 2 పూట్ల వాడేయండి, ఓకేనా? అలాగే సార్, థ్యాంక్ యూ సార్. హలో, గుడ్ మార్నింగ్ డాక్టర్, నేను గీతని. గుడ్ మార్నింగ్ గీత, చెప్పు. ఇక్కడ ఒక గెస్ట్కి విపరీతంగా కడుపు నొప్పి వస్తుందంట, మీరు అర్జెంటుగా రావాలి. అలాగే గీత, నేను వస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. శాలిని, శాలిని, హోటల్ నుంచి ఫోన్ వచ్చింది, ఎవరికో ప్రాబ్లం అంట, నేను అర్జెంటుగా వెళ్తున్నాను, పేషెంట్స్ని చూసుకో. ఓకే. గుడ్ మార్నింగ్ రిసెప్షన్. డాక్టర్ గారు ఇంకా రాలేదేంటి? చాలా కంగారుగా ఉందండి. ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాం మేడం, ఈ పార్టీకి ఆయన వచ్చేస్తూ ఉంటారు, కొంచెం త్వరగా వచ్చేలా చూడండి. ఎస్ మేడం.
మార్నింగ్ రిసెప్షన్. ఎస్ సార్, ఇప్పుడే క్లీన్ చేయిస్తాను. బాయ్, గీతా, పేషెంట్ ఎక్కడ? రూమ్ నెంబర్ 102 డాక్టర్. ఓకే, రండి డాక్టర్ గారు. ఎంతసేపు అయిందమ్మా కడుపు నొప్పి వచ్చి? పైన అవుతుంది డాక్టర్. చేతి ఇక్కడ నొప్పి ఉందా? ఇక్కడ రూమ్ నెంబర్ 101. థ్యాంక్ యూ. డాక్టర్ గారు వచ్చారా? గీత ఇందాకే వచ్చారు. అంజలి, అబ్బే ఏం లేదు. ఏది ఇలా చూడని? ఏం లేదు గీతా, చూడని మన్నానా? ఏం లేదు అంటున్నాను కదా, ఇలా ఇవ్వు. ఏంటిది అంజలి, ఇంత పెద్ద గాయం ఎలా అయింది? వంట చేస్తుంటే కాలింది. వంట చేస్తున్నప్పుడు కాలితే ఇంత పెద్ద గాయం అవ్వది. ఈ మందులు తెప్పించుకోండి అమ్మా. అలాగే సార్. 3 రోజులు వాడండి, ఏం కాదు, తగ్గిపోతుంది. ఓకే సార్. డోంట్ వరీ, యు గెట్ వెల్ సూన్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఓకే, వస్తానమ్మా. డాక్టర్ గారు, మా ఫ్రెండ్ చేతికి గాయమైంది, కొంచెం చూస్తారా ప్లీజ్? యా ష్యూర్, పద. తనే డాక్టర్. అంజలి, నువ్వేంటి ఇక్కడ? తను మీకు తెలుసా డాక్టర్? ఆఫ్ కోర్స్. నువ్వెప్పుడు చేరావు ఇక్కడ? డాక్టర్, అవన్నీ తర్వాత. తన చేతికి గాయమైంది చూడండి. ఏది, ఇలా చూపించు. అవసరం లేదు, చిన్నదే. ఇలా చూపించు అంజలి. ఏంటిది, ఇంతలా ఎలా కాలింది? రా, ట్రీట్మెంట్ చేస్తాను. రా రా. అదేంటి అంజలి, అంత పెద్ద గాయం అయితే అలా అంటావు? ట్రీట్మెంట్ చేయకపోతే సెప్టిక్ అవుతుంది. ప్లీజ్ చెయ్యలేవు. ఇవ్వు, మొత్తం చెప్తుంటే మీకు కదా, నన్ను ఇలా వదిలేయండి. ఎందుకు ఇలా వేధిస్తారు? నేను మీకు ముందే చెప్పాను, నా విషయంలో జోక్యం చేసుకోవద్దని. మీరు ఇక్కడ కూడా వస్తారని తెలిస్తే అసలు జాయిన్ అయ్యేదానే కాదు. ప్రశాంత్, ఇదిగో కత్తి, చావడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నీ ముందున్నాను, చంపేయి. చంపు ప్రశాంత్, ఆలోచిస్తావే, రా చంపు.